మీరు రీసెంట్ గా మనది బిజినెస్ డెవలప్మెంట్ వర్క్ షాప్ అటెండ్ అయ్యారు కదా? అవును. సో ఓవరాల్ గా మీకు వర్క్ షాప్ అనేది ఎలా అనిపించింది సార్ శ్రీరామ్ గారు? 1000% సాటిస్ఫైడ్ అండి. ఓకే. 100% కూడా కాదు, 10x అన్నమాట, 10 times సాటిస్ఫైడ్. ఓకే ఓకే, థాంక్యూ సో మచ్ సార్. సార్ అక్కడ ఓవరాల్ గా మీకు ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఎలా అనిపించింది సార్? ఎక్సలెంట్ అండి, ఫుడ్ అవును అకామిడేషన్ కానీ. హోటల్ కూడా 3-star రేంజ్ హోటల్ కదండి, మెట్రోపాలిస్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఓకే ఓకే, రూమ్ గాని ఫుడ్ కన్వీనియంట్ గాని బఫే మీల్స్ సూపర్ అండి. ఓకే థాంక్యూ సార్. సార్ యాక్చువల్ గా మీరు ఇప్పుడు అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసి వచ్చారు కదా సార్? సో మీరు ఏదైతే 25,000 అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వచ్చారో అది అంటే వర్తబుల్లేనా సార్? అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా ఈ వర్క్ షాప్ కి? 1 lakh ఇచ్చిన తప్పేనండి, తక్కువేనండి. ఓకే, నా పర్సనల్ నేను అనుకోవడం అనమాట, అంటే అంత వర్త్ఫుల్. ఓకే, అసలు 25,000 అన్నది చాలా తక్కువ అండి. ఓకే ఓకే థాంక్యూ సార్, నా పర్సనల్ ఫీలింగ్ అండి. ఓకే ఓకే థాంక్యూ సార్. సార్ ఇప్పుడు మీరు ఏదైతే బిజినెస్ చేస్తున్నారో ఆ బిజినెస్ కి ఇప్పుడు మీరు ఈ వర్క్ షాప్ అటెండ్ అయ్యారు కదా, ఇది హెల్ప్ఫుల్ అవుతుందా సార్? ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుందండి. ఓకే, యాక్చువల్ గా నేను ఏంటంటే ఇంతకు ముందు 23 గేమ్ చేంజింగ్ బిజినెస్ స్ట్రాటజీస్ అని ఒక ఆన్లైన్ వర్క్ షాప్ అటెండ్ అయ్యానండి. అందులో కేవలం 2 points నేను ఆచరణలో పెట్టడం వల్ల ఎక్స్ట్రీమ్ చేంజ్ అనమాట. ఒక పైప్ లైన్ నట్ స్ట్రాటజీ అని ఒకటి, ఈగలై స్ట్రాటజీ అని 2 strategies ఉంటాయి. ఆ స్ట్రాటజీ ఆ రెండు కేవలం 2 strategies తోటే నా బిజినెస్ లో చాలా గ్రోత్ ఉందండి లాస్ట్ 2 years బట్టి. అప్పటి నుంచి ఏగారు అనమాట, ఎప్పుడు వెళ్దాం అంటే యాక్చువల్గా లాస్ట్ నవంబర్ లో వెళ్దాం అనుకుంటే మదర్ సివియర్ హెల్త్ ఇష్యూస్ వల్ల లాస్ట్ నవంబర్ లో అటెండ్ అవ్వలేకపోయాను. ప్రతి పాయింట్ అండి, ఏదైతే 2 days వర్క్ షాప్ లో ఏ పాయింట్స్ అయితే చెప్పారో 90% నా దానికి కనెక్ట్ అవుతున్నాయండి. వెరీ నైస్ సార్. ఇప్పుడు మీరు ఈ వర్క్ షాప్ కనుక మీరు అటెండ్ అవ్వలేకపోతే ఏమన్నా మీరు లాస్ అయ్యే వాళ్ళ సార్? అలా అనిపించిందా మీకు? ఒక 20 years లాస్ అయినట్టేనండి నేను అనుకో, అంటే యాక్చువల్లీ నేను 20 years బట్టి బిజినెస్ లో ఉన్నానండి లాస్ట్ 20 years బట్టి. బట్ ఈ 2 days వర్క్ షాప్ ఎలా అనిపించింది అంటే లాస్ట్ 20 years కూడా నేను లాస్ అయ్యానేమో, అంటే 20 కేవలం ఒక 4-5 years బ్యాక్ అన్న ఈ దీని కానీ నేను అటెండ్ అయ్యి ఉండుంటే నెంబర్ ఆఫ్ చేంజ్ ఉండండి. సూపర్ అండి, 20 years ఎక్స్పీరియన్స్ కూడా ఈ 2 days వర్క్ షాప్ ముందు ఎందుకు పనిచేయదండి. ఓకే వెరీ నైస్ సార్, వెరీ నైస్, అంత సాటిస్ఫైడ్ అండి. ఓకే ఓకే సార్. సో ఇప్పుడు ఓవరాల్ గా సార్ ఈ వర్క్ షాప్ పరంగా మనము 1 to 10 points రేటింగ్ తీసుకుంటే అడగవసరం లేదండి, 10/10 అండి. ఓకే ఓకే వెరీ నైస్ సార్, వెరీ నైస్ సార్. ఇప్పుడు యాక్చువల్ గా మనకు వర్క్ షాప్ కి చాలా మంది రావాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ లో ఉంటారు సార్, యాక్చువల్ గా ఏంటంటే టైం పరంగా గానీ మనీ పరంగా గానీ. సో అలాంటి వాళ్ళకు మీరు సజెషన్ ఏమిస్తారు సార్? యాక్చువల్ గా అండి, యాక్చువల్ గా 2 days వర్క్ షాప్ గానీ యాక్చువల్ మీ బిజినెస్ పరంగా చాలా బిజీగా ఉంటామండి, అసలు ఖాళీ లేని పొజిషన్ లో. యాక్చువల్లీ నాకు అంటే 3-4 బిజినెసెస్ ఉన్నాయి అన్నమాట. ఓకే ఓకే, కానీ నేను ముందు నుంచి 1 week ముందు నుంచి ఎలాగన్నా వెళ్ళాలనే ఎంతో యాక్చువల్ గా నేను చాలా ఇంటీరియర్ అండి, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చింతపల్లి, విశాఖపట్నం హెడ్ క్వార్టర్ నుంచి 150 kilometers అనమాట హిల్ ఏరియా. నేను 5 days కేటాయించుకుని వచ్చానండి. 5 days ముందు రోజే ఏదైతే ఎక్కడైతే అవుతుందో అక్కడ నేను రూమ్ తీసుకొని నేను 2 days కంటిన్యూ జర్నీ అయ్యానండి నాకు ఇటు అటు. అంత వర్త్ఫుల్ అండి, అంత వర్త్ఫుల్ అనమాట. అసలు టైం మనకి ఏంటంటే టైం వేస్టేజ్ అన్నది అసలు అనిపించదు అనమాట, అసలు ఏమి అంత సాటిస్ఫైడ్ అండి. ఓకే సార్, అయితే ఇప్పుడు రావాలా వద్దనుకున్న వాళ్ళకు మీరేం సజెషన్ ఇస్తారు సార్ మీ తరఫున? 100% అటెండ్ అవ్వండి, అసలు వద్దా అన్న వద్ది మైండ్ లో తీసేయండి. మీ బిజినెస్ లో 10x గ్రోత్ ఉంటుందండి. ఎవరన్నా సరే, ఎవరన్నా సరే, ఏ బిజినెస్ అన్నా సరే, అంటే మనకి ఒక ట్రాన్స్ఫార్మర్ తగిలించి చదిరేస్తారు సార్. అంత వర్త్ఫుల్ అండి, అంత వర్త్ఫుల్. ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశాను మేడం లాస్ట్ 2 days నుంచి, మొత్తం కంప్లీట్ గా మార్చేశాను ఈ టైం బ్లాక్స్ గానీ. ఈవెన్ ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా ఒక టైం బ్లాక్ అనమాట సార్ చెప్పిన దాంట్లో ఒకటి, అంటే ఇంక ప్రతి కంప్లీట్ గా నిన్నటి నుంచి అసలు నా స్టైలే మార్చేశానండి. కంటిన్యూ ఇంకా సార్ నే మోటివేట్ గా తీసుకుంటూ ముందుకెళ్తానండి. ఓకే ఓకే వెరీ గుడ్ సార్, వెరీ గుడ్.
బిజినెస్ మెటీరియల్ ఏదైతే ఇచ్చారో సో దాన్ని కూడా మీరు హెల్ప్ఫుల్ అవుతుంది సార్, మీకు ఇంప్లిమెంటేషన్ కి చాలా హెల్ప్ అవుతుంది, చాలా సపోర్ట్ కూడా అవుతుంది సార్ బిజినెస్ కి. మీకు బ్రదర్ షఫీ గారిది పర్సనల్ అపాయింట్మెంట్ కావాలన్నా, సో మన నుంచే సపోర్ట్ కావాలన్నా మీరు ఈ నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సార్. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.